ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం మజ్జిగ త్రాగితే మంచిదా అనే విషయం తెలుసుకోబోతున్నాం. చాలామంది మజ్జిగను ఎక్కువగా వాడుతూ ఉంటారు. పొట్ట నింపుకోవటానికి బరువు తగ్గాల్సిన వారు భోజనంలో 2 గ్లాసులు మజ్జిగ పెట్టుకున్నట్టు తాగేస్తూ ఉంటారు. మజ్జిగ త్రాగటం ద్వారా వాళ్ళకి పొట్ట ఫిల్ అయిపోతుంది కాబట్టి అన్నం సరిగా ఎక్కువ తినకుండానే తగ్గిపోతుంది అన్నట్టుగా భావన అనమాట. కొంతమంది రాత్రిపూట బరువు తగ్గాల్సిన వారు డైటింగ్లు చేసేటప్పుడు కీర దోసకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమోటా ముక్కలు ఇట్లాంటివి తింటూ 2-3 గ్లాసులు మజ్జిగ తాగేస్తారు. ఆరోగ్యానికి చాలా మంచిదిగా మజ్జిగని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. నేను మజ్జిగ త్రాగమని ఎప్పుడు మీకు చెప్పటం లేదు, మరి అందరూ చెప్తారు కానీ నేను మాత్రం వద్దంటున్నా. ఎందుకు వద్దంటున్నాను? వెనకటి రోజుల్లో మజ్జిగకు అంత ప్రాముఖ్యత ఉన్నది, ఆ రోజుల్లో అంత అవసరం అది, కానీ ఈ రోజుల్లో మనకు అవసరం లేదు. ఎందుకు ఆ రోజుల్లో అవసరం అంటే, ప్రతి ఇంట్లోనూ 10 మంది, 15 మంది, 20 మంది ఉండేవారు, మినిమం ఇంతమంది. ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఒక్కొక్కళ్ళు 5-6 10 మందిని కనేవారు కాబట్టి ఇలాంటి సంఖ్య ఇంట్లో ఉండేది. మరి వెనకటి రోజుల్లో మనుషులు భోజనం చేయాలి అంటే కూరలు లేవు. రోజు పచ్చళ్ళు ఇంతమందికి వేసుకోవాలని అంత పచ్చడి ఉండేది కాదు. కానీ ఎక్కువ మంది 3 పూట్ల అన్నాన్ని పంపించటం కోసము గింజు కానీ మజ్జిగ కానీ ఇవి కూడా లేకపోతే నీళ్లు కానీ ఉపయోగించి అన్నము కలుపుకొని గింజి మజ్జిగ నీళ్ళతోనే త్రాగేసేవారు అన్నమాట. అంటే అన్నము పంపించడానికి వెనకటి రోజుల్లో ఉపయోగపడిన అతి ముఖ్యమైన ఆహారం మజ్జిగ. తెలుసో లేదో కొంతమంది పెద్దలకి నేను చెప్పే విషయం ఇప్పుడు వెనకటి రోజులు గుర్తు తీసుకొస్తుంది అన్నమాట. ఊరిలో ఎవరికో కొద్ది మందికి మాత్రమే పాడి ఉండేది, అంటే ఆవులు గేదెలు ఉండేవి, వాళ్ళకు మాత్రం పుష్కలంగా పాలు లభించేవి. వాళ్ళు ఏం చేసేవారు? కొంతమంది పాలు అమ్ముకునేవారు, కొంతమంది పెరుగు అమ్ముకునేవారు, కొంతమంది ఆ పెరుగులో ఉండే వెన్నపూసని సేకరించి నెయ్యి అమ్ముకునేవారు. అందుకని మనిషికి డబ్బులు లేని రోజుల్లో పశు సంపద ఒక ప్రధానమైన పోషణ కుటుంబానికి. అందుచేత ఇలాంటి పశువుల నుండి పాలు బాగా ఉన్న ఇళ్లల్లో సమాజంలో తినటానికి మజ్జిగ కూడా దొరకకుండా ఇబ్బంది పడుతున్నారని, చాలామందికి పశువులు ఉండేవి కాదు. మరి అలాంటి వారి కోసం ఏం చేసేవారు? ఎవరైతే వెన్న అమ్ముకోవటానికి పెరుగు తోడు పెట్టి దాన్ని ఇట్లా చేసేవారో అలాంటి ఇళ్లల్లో పెద్ద పెద్ద బాణల్లో పాలు తోడు పెట్టేసి ఆ పెరుగులో కవ్వం వేసి తెల్లవారుజామున 3 ఇంటికాడించి మనుషుల చేత తిప్పించేవారండి. ఆ వెన్న తీసేసుకుని ఈ మజ్జిగ అంతటిని ఊర్లో ఫ్రీగా పోసేవారు. ఇప్పుడు ఈ రోజుల్లో నీళ్లు పట్టుకోవడానికి నీళ్ల బిందులు లైన్ ఎలా ఉంటున్నాయి? వెనకటి రోజుల్లో టిఫిన్లు పట్టుకుని మజ్జిగ కోసం లైన్లో నుంచునేవారు ప్రొద్దుటిపూట. వాళ్ళు అట్లా ఫ్రీగా మజ్జిగ పోసేవారు అన్నమాట. దాన్ని తెచ్చుకుని కుటుంబం అంతా ఇంకా కాసే నీళ్లు కలుపుకుని ఆ మజ్జిగకి అట్లా తీసుకునేవారు. అందుకని వెనకటి రోజుల్లో మనిషిని రక్షించింది మజ్జిగ. ఏ ఇంటికన్నా బంధువులు వస్తే, ఆ రోజుల్లో పాలు లేవు, టీలు లేవు, మరి ఏమిచ్చేవారు తెలుసా? కాస్త మజ్జిగ దాహం తీసుకోండి. ఈరోజుల్లో కూల్ డ్రింక్ ఇస్తున్నారు, లేకపోతే ఇంకోటి ఏదో డ్రింక్ ఇస్తుంటారు మర్యాద కోసం, లేకపోతే టీ కాఫీలు లేకపోతే గ్రీన్ టీ తాగండి అంటుంటారు. మరి ఆ రోజుల్లో మర్యాద కోసం ఎక్కువ వేళల్లో రావటం తోటి కూర్చోబెట్టి కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇచ్చి కూర్చున్న తర్వాత 1 గ్లాసులో మజ్జిగ తెచ్చి ఇచ్చి మజ్జిగ దాహం పుచ్చుకోని ముందు తర్వాత మాట్లాడేదారు కానీ అనేవారు అనమాట. మర్యాద కూడా మజ్జిగే వెనకటి రోజుల్లో, అది లేదు కాబట్టి ఇంకొకటి. మరి వెనకటి రోజుల్లో ఇంకోటి ఏం చెప్పారు? పెరుగేసుకుంటే వాతం చేస్తుంది, మజ్జిగ చలవ చేస్తుంది అని మన పెద్దలు చెప్పారు.
ఇంకొకటి, సాయంకాల పూట అన్నంలో అసలు పెరుగేసుకోకూడదు, మజ్జిగే పోసుకోవాలని చెప్పారు. ఎందుకు ఈ మాటలు వచ్చాయి తెలుసా? పెరుగు వాతము అని గనక అనకపోతే ఎవరికైనా పెరుగేసుకుని అన్నం తింటుంటే ఎంత బాగుంటుందండి. మజ్జిగేసుకుని అన్నం తినే కంటే పెరుగేసుకుని అన్నం తినటం రుచికి కమ్మగా అనిపిస్తుంది, భోజనం బాగా తినటానికి అవకాశం కలుగుతుంది. మరి ఇంట్లో 10 మంది 20 మంది ఉన్నప్పుడు అందరికీ పెరుగులు వేయాలంటే అసలు ఎక్కడొస్తుందండి? ఎన్ని లీటర్ల పాలు కావాలి? ఇంకొకటి, పూర్వీకులు అంటే మన పెద్దలు అన్నము తినేటప్పుడు ఎంత అన్నం పెట్టుకునేవారో చూసారా? ఒకరు పెట్టుకునే అన్నానికి ఈ రోజుల్లో కుటుంబ సభ్యులు 4 భోజనం చేయొచ్చు. ఉద్యోగస్తులు వ్యాపారస్తులు 4కి ఒకసారి మీరు ఎంత వండుకుంటారో 4 కలిపి ఆ అన్నం ఒక్క అతను తినేస్తాడు. 4 గ్లాసులు 3 గ్లాసులు బియ్యపు అన్నం. మరి ఎంత అన్నం పెరుగోసు కలుపుకునే, ఏం కూరలు లేవు కదా, పెరుగుబోసు కలుపు తినాలంటే ఎంత పెరుగు కావాలండి? అందుకని ఆ ఫీలింగ్ పోగొట్టడానికి పెరుగు తినకుండా చేయటం కోసం పెరుగు తింటే వాతం అని చెప్తే ఎవరికి మైండ్లోకి రాదిక. అందుకని మజ్జిగే ఆరోగ్యం, పెరుగు చెడు అన్నమాట అని ఒక వాడుక భాషలోకి ఈ పదాన్ని చొప్పించేశారు. అట్లా ఇదొకటి, సాయంకాలం పెరుగేసుకోకూడదు వాతము అని ఎందుకు అంటారంటే, ఎవరికైనా ఇంట్లో పిల్లలకు కానీ అట్లాంటి వాళ్ళకి నాకు అదే ఇదే అంటారు. పెద్దలు మజ్జిగ పోసుకున్న పిల్లలకన్నా వేస్తుంటారు, కనీసం మధ్యాహ్నం వేసి సాయంకాలం అన్నా మజ్జిగ పొందుకు 2 పూట్ల రాదు కదా పెరుగు. అందుకని రాత్రిపూట పెరుగు తింటే అరగదు అని చెప్పి మజ్జిగ పోసేవారు. మంది ఎక్కువైతే మజ్జిగ పలచునా, ఇంట్లో అట్లా ఉండేవారు కాబట్టి పలచగా మజ్జిగ చేసి పోసేసేవారు అందరికీ. గిన్నెడన్నం అన్నం తినే గిన్నెలు ఇట్లా పలచగా మనలాగా ఇట్లా ప్లేట్లా ఉండేవి కదండి, గుంట గిన్నెలు ఇంత పొడుగు గిన్నెలు. ఎందుకు అంటే మజ్జిగ అన్నం కలుపుకు తాగాలి అంటే ఈ గిన్నెలు ఏమొస్తుంది, అదైతే గుంటకిట్ట పట్టుకు జోరటానికి దోశ నిండా అన్నం వస్తుంది, చేతి నిండా అన్నం వస్తుంది. ఇట్లా తింటాం కాదు, ఇట్ట పట్టుకు తాగటమే. అందుకని ఆ గుంట గిన్నెలు ఉండేవి. ఆ రోజుల్లో మజ్జిగ అట్లా కరెక్ట్ అనమాట. మరి ఈ రోజుల్లో మజ్జిగ మంచిది అనుకుంటే ఇంకేంటండి అర్థం? మజ్జిగ అంటే 95% నీళ్ళు. ఒక గరిట పెరుగు తీసుకుంటే 1 గ్లాసుడు మజ్జిగ అయిపోతాయి. అంటే ఒక గరిట పెరుగు తినండి, 1 గ్లాసుడు మజ్జిగ మానేయండి. ఇప్పుడు అందరికీ ఉంది అందుబాటులో పెరుగు, మనకి నీళ్ళు ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. మజ్జిగ రూపంలో మీకు వెళ్ళేది ఏంటి, 1 గ్లాసుడు నీళ్ళు వెళుతున్నాయి ఒక గరిట పెరుగుకి. అది అంటే 1 గ్లాసుడు నీళ్లు వెళ్ళినందువల్ల మీ పొట్ట ఫిల్ అయిపోతుంది, హెవీగా అనిపిస్తుంది. ఆ నీరు డైజెషన్కి ఇబ్బంది కలిగిస్తుంది, యాసిడ్స్ని డైల్యూట్ చేస్తుంటుంది ఆ నీరు. మీరు ఆ 1 గ్లాసుడు మజ్జిగతో నింపే పొట్టని కూరతో నింపండి. మనకు కూరలు అందుబాటులో ఉంటున్నాయి కదా, ఆరోగ్యానికి మంచిది. అందుకని మజ్జిగ తాగితే పొట్ట సాగటానికి, పొట్ట పెరగటానికి, పొట్ట ఫిల్ అవ్వటానికి, హెవీగా అనిపించటానికి, లోపల డైల్యూట్ చేసేయటానికి జీర్ణాధ రసాలని తప్ప లాభం లేదు, అసలు నష్టం ఇదంతా. అందుకని నేను అసలు మజ్జిగ వద్దు, మధ్యాహ్నమైన 1 కప్పు పెరుగేసుకోండి, సాయంకాల పూట కూడా 6 7 డిన్నర్ తినేటప్పుడు కూడా 1 కప్పు పెరుగేసుకోండి. ఉడికిన ఆహారం తినేవారు, పుల్కా కూర తిన్నా అన్నం తిన్నా పెరిగే వాడుకోండి. వెనకటి రోజుల్లో ఏమీ లేవు కాబట్టి అన్నం మొత్తం మజ్జిగతో పెరుగుతో తిన్నారు. ఇప్పుడు మనకి అన్నీ ఉంటున్నాయి, చివరికి మనం తినేది ఇంత ముద్ద అన్నం పెరుగులో. దానికోసం 1 కప్పు పెరుగేసుకోండి అయిపోతుంది, పిల్లలకు కూడా అలా వేయండి సరిపోతుంది అన్నమాట. ఇంకొంతమంది చలవ చేస్తుందని మజ్జిగ తాగుతుంటారు. మజ్జిగలో ఉన్న చలవ చేసేది నీళ్లు, అంతేగాని మజ్జిగలో ఏముందండి చలవ చేయటానికి? అందుకని ఆ నీళ్లే బాగా త్రాగితే చలవ చేస్తుంది, ఇంకా మజ్జిగ ఎందుకు? కొంతమంది ఆకలి వేసిందనుకోండి, మజ్జి మజ్జిలో మజ్జిగ తాగుతూ ఉంటారు ఆకలి చంపుకోవడానికి. వద్దు, నీళ్లు తాగుతూ ఉండండి. నీళ్ళకి జీర్ణక్రియ పనిచేయదు, మీరు మజ్జిగ తాగితే ఆహారం కాబట్టి జీర్ణక్రియ మళ్ళీ పనిచేయాలి. అలాంటి మజ్జిగలో ఉన్న దాన్ని డైజెషన్ చేయాలంటే చాలా ఎక్కువ స్ట్రెయిన్ మన శరీరానికి. అందుకని అసలు వద్దు మజ్జిగ. అసలు మజ్జిగ అనేది ఇంట్లో అసలు పెట్టుకోకండి ఎప్పుడు కూడా, పిల్లలకు కూడా వేయకండి. ఎక్కడన్నా పాపం
పెరుగు సదుపాయం లేక కుటుంబం అంతా వాడుకోవాలంటే అప్పుడు కొంచెం వాడుకోండి, అలాంటి భేదవారు ఎవరైనా ఉంటే. కానీ సహజంగా దీని జోలికి వెళ్ళొద్దు. అందుకని ఆ రోజుల్లో మజ్జిగ అతి ముఖ్యమైన ఆహారం, కానీ ఈ రోజుల్లో పెరుగు లిమిటెడ్గా వాడుకోండి. పెరుగులు పోసుకోకండి, కానీ పెరుగు వేసుకోండి. ఇది కాస్త గమనిస్తే బాగుంటుంది. అందుకని మజ్జిగకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినంత లాభం అసలేమీ లేదు. అందుకని దాన్ని మానేస్తారు, దాని వాడకం తగ్గించేస్తారు, దాని బదులు కొద్ది పెరుగు వాడుకుంటారని విజ్ఞప్తి చేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం.